नमस्ते वेलकम टू पीपल फोरम डिबेट नेन प्रहर्षिणी कार्यकर्ता विस्तृत स्थाई सामवेश राहुल गांधी कीलक व्याख्य टीआरएस तो कांग्रेस पोराटम कोलंगा प्रजा मोसम वारों एला पत्तू उ अदे विधि पार्टी नेतक वार्चार ये समस्य उोड़ मध्य माला सीनियर आईना पनीचे टिकटा तेलचिपेश राहुल वरंगल डिक्लरेशन मुफे रोज विस्तृत जन पीचार मोप वरंगल जिला पर्यटन में भाग में कांग्रेस अग्रने राहुल गांधी पै व्यंग्यास्त्र संधार मंत्री केटीआर व्यवसायमेंटो राहुल की वड्लू एडल गुरी वरंगल सब पेपर लाशिस्ते अदे चदी वेल्लिपयार सटेर विसर తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు వస్తూ పోతూ ఉంటారన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని డిక్లరేషన్ తెలంగాణలో అమలు చేస్తారా అంటూ ఎద్దేవా కూడా చేశారు. ప్రజల దృష్టిని మరల్చడమే కాంగ్రెస్ ఎజెండాగా పెట్టుకుందన్నారు. కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం సంచరించుకున్న రాజకీయ పరిణామాలపై పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్ ఏర్పాటు చేసింది. ఇందులో మనతో పాటు మాట్లాడేందుకు అనలిస్ట్ జయరామ్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ నుండి వివేక్ రాజు గారు, కాంగ్రెస్ నుండి కోట్ల శ్రీనివాస్ గారు, బీజేపీ నుండి వీరేంద్ర బాబు గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం జయరామ్ గారితో స్టార్ట్ చేద్దాం. అనలిస్ట్ జయరామ్ గారు, రాహుల్ గాంధీ పర్యటనను ఎలా చూడాలి, మరి ఈ పర్యటన కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందంటారు, పక్కన టిఆర్ఎస్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది, వీటన్నిటిని ఎలా చూడాలి? అంటే రాహుల్ గాంధీ పర్యటన ఇది సహజమైనది, ఇది పెద్ద వింత అనేది నేను అనుకోవడం లేదు. సహజంగా ఏ పార్టీలో ఎవరైనా ఏ రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు, అక్కడ మాట్లాడొచ్చు, రావచ్చు, అదంతా కొనవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే రానున్న రోజుల్లో ఎలక్షన్స్ కానీ ఇక్కడ ఉన్న రైతులకి అంటే రైతుకు సంబంధించిన డిక్లరేషన్ కానీ ఏదైతే ఉందో అది చాలా కీలకమైన అంశం. అంశాల గురించి అనేక పర్యాలు ఇవన్నీ కూడా ఒకవేళ కనుక ఇప్పుడు కలదరిసిన అనుకోవచ్చు బీజేపీ ఈ అంశాలు అసలు పట్టించుకోకపోవడం రైతుల విషయం తప్పల. ఒకవేళ కనుక పంజాబ్ లో రైతులకు నష్టం జరిగిందే కాబట్టి అక్కడ ఆ కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడం ఇవన్నీ జరుగుతుంటే ఇంకా తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా ఇంకా ఇక్కడ కొంచెం మెలకుగా ఉండేసి ముందుగా ముందస్తుగా డిక్లరేషన్ పెట్టింది అనేది వాస్తవం. ఇంకొక విషయానికి ఏంటంటే ఈ రోజు రాహుల్ చేసిన నిన్న రాహుల్ చేసిన ప్రతి మాట వరంగల్ లోపల ఒకటి వచ్చేసేమో రాసివ్వడం అనేది సహజం అని డౌట్ ఏం లేదు. ఎవరైనా రాసిపోతే రాసిచ్చే మాటల్లో కూడా తను స్పష్టమైన ఎక్స్ప్రెస్ చేశాడు, అంటే ఒక హార్ట్ఫుల్ గా ఎక్స్ప్రెస్ చేశాడు ఏదైతే ఉందో. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం ఎంత వాస్తవమో ఆ తెలంగాణ ఇచ్చిన తెలంగాణ టీఆర్ఎస్ మిస్యూజ్ చేయడం కూడా అంతే వాస్తవం. అంటే ఎలాంటి ఇబ్బంది ప్రజలకు లేదు, కన్ఫ్యూజ్ అంతకంటే లేదు. ఇక్కడ అలాంటి మిస్యూజ్ అనేది ఒక కుటుంబానికి జరిగింది. రారాజులాగా ఇక్కడ డెమోక్రటిక్ సిస్టమ్ లో ఉండాల్సిన ముఖ్యమంత్రి కాస్త ఈ రోజు రాచరికపు లాగా ఉంటుంది, రాచరికపు లాగానే బతుకుతున్నాడు, ఆయన గడిలలో ఉంటున్నాడు, లేకపోతే ఫామ్ హౌస్ లో ఉంటాడు, ప్రజలు కలవడు, ఎక్కడ కూడా ఏది కూడా ఉండుకుంటే మీడియాకు వస్తాడు, మీడియా వచ్చేసి వచ్చిన విలేకరులను తిట్టడం పోవటం అదే, అంటే ఒక ఒక రుబాబు కార్యక్రమాన్ని మాత్రం చేపెట్టారు. సో అది సహజం. ఈ రోజు కేసీఆర్ గారికి అది కొత్త ఏం కాదు, మొదటి నుంచి కూడా తన అదే వైఖరి ఆ వైఖరిని ఇంకొంచెం స్ట్రాంగ్ గా చేసుకోగలిగాడు. ఎందుకు అంటే ప్రజలు తనకు అధికారాన్ని కట్టగట్టారు కాబట్టి ఆ కట్టబెట్టిన అధికారాన్ని ఈ రోజు దుర్వినియోగం చేసిందనేది మీరు నేను ఈ రోజు రాహుల్ చెప్పాల్సిన పని లేదు. ప్రజల్లోకి పోతే ఆ ప్రజల్లో ఉండే అభిప్రాయం అదే కాబట్టి ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పగలను. ఎప్పుడు కూడా ఈ రోజు టీఆర్ఎస్ లేదు అనుకుంటే కాంగ్రెస్ టీడీపీనా వైసీపీనా బీజేపీనా ఏదైనా కూడా ప్రజల మధ్యన ఉంటేనే నాయకులు ఉంటారు, వచ్చిపోయే వాళ్ళు నాయకులు ఎటు బస్సు లో కాలేరు అలా డౌట్ లేదు. కానీ ఈ రోజు ప్రజలలో ఉండాల్సిన నాయకులు మరి ఫామ్ హౌస్ లలో గడిలలో ఉండే నాయకులు ఏమన్నారు అది కదా ఇక్కడ మాట్లాడాల్సింది. ఈ రోజు ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులు వస్తారు పోతారు టూరిస్టులు, ఓకే వెరీ గుడ్, అలా నాకు కూడా ఎలాంటి డౌట్ లేదు. ఆ టూరిజం పాలిటిక్స్ అనేది సక్సెస్ఫుల్ నేచర్ గా ఉండదు, అది కరెక్ట్ కాదు. మరి ఇదే రాష్ట్రంలో ఉండి ఇదే రాష్ట్రాన్ని తిండి తినుకుంటూ ఇదే రాష్ట్రంలో బతుకుంటూ ఇదే రాష్ట్రంలో అధికారంగా కనీసం ప్రజలు చచ్చిపోతే కూడా పట్టించుకోకుండా ఉండేది, మరి వాళ్ళని ఏమనుకోవాలి మనం, వాళ్ళని ఏమి విధంగా సంబోధించాలి? నిన్న కాక మొన్న మనం అసలు రోడ్లన్నీ చాలా విశాలంగా విస్తృతంగా చాలా గొప్పగా ఉన్న రోడ్లు పోయి ఒకేసారి కనుక నరసింహస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట దగ్గర రోడ్లు మొత్తం కొల్లేరైపోయినాయి. 100 కోట్లు కేటాయించినది అనుకున్నది 1250 కోట్లు పెట్టినా కూడా ఈ రోజు ఎవరికి ఉపయోగం లేకపోయింది. ఇంకొక విషయం ఏంటంటే అదే అక్కడ యాదగిరి నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఒక రిటైర్ అయిన తర్వాత ఈఓకి వచ్చేసేమో ఉద్యోగాన్ని ఎక్స్టెన్షన్ చేశారు, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆమె ఏజ్డ్ పర్సనాలిటీ, ఆమె ఏ పని చేయలేదు, ఆమె పేరు గీతారెడ్డి, ఈఓ యాదగిరిగుట్ట యాదాద్రి జిల్లా సంబంధించింది. అక్కడ కింద పని చేసుకునే కడుపు కోతకు ఆకలి కోసం పనిచేసే ఆటో వాళ్ళు మాత్రం పైకి ఎక్కకూడదంట. అక్కడ 294 ఆటోలు ఉంటే ఆటో ఆ కుటుంబాలు 294 ఆటోలు కాదు అది 294 ఆటో కుటుంబాలను
ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసి పెట్టేసింది. వాళ్ళు 40 రోజుల నుంచి అక్కడ నిరాహార దీక్షలు చేస్తుంటే అది మాత్రం పట్టించుకోరట, కళ్ళకు కనిపించదంట. అంటే రోడ్లు కొట్టుకుపోయేది కళ్ళకు కనిపించదు, దోపిడీ జరిగేది కళ్ళకు కనిపించదు. ఆ రోడ్లు ఎవరికి ఇచ్చామో, వాడు వచ్చిన కాంట్రాక్టర్ మనం ఏం పట్టించుకొని పట్టించుకోము. అక్కడ ఆకలితోనే అలమటిస్తున్న ఆటో డ్రైవర్లు 40 రోజులు నిరాహార దీక్ష, ఈ రోజు 41 రోజులు నిరాహార దీక్ష చేస్తుంటే వాళ్ళకు కనిపించరు, ఏది కనిపించదు. ఈ రోజు ఊరుకు ఒక్కసారికి ఎందుకు భయం వచ్చింది కేటీఆర్ కు? అసలు నీకు పట్టింపే లేకపోతే ప్రజల మధ్యలో ఉంటే భయం లేదు కదా. వెళ్ళు నేను చెప్తున్నాను, ఆటో 40 రోజుల నుంచి ఆటలు చేస్తున్నారు, అన్నమో రామచంద్ర అంటున్నారు, తిండిపళ్ళు లేకుండా ఉన్నారు. వాళ్ళని పరామర్శించి పోదామంటే వాళ్ళని పరామర్శించి అడుగుతారు. ఈ రోజు ఎవరు అడగాలి వాళ్ళ గురించి? ఏ రాజకీయ నాయకుడు అడగడు, ఏ ప్రతిపక్ష పార్టీ అడగదు, ఏ కాంగ్రెస్ అడగదు, ఏపీ అడగరు. ఈ రోజు ఎవరు అడగాలి వాళ్ళని? మరి వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి వాళ్ళని? అంటే ఈ రోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం పప్పం కట్టుతున్నది వాస్తవం. ఈరోజు రాహుల్ గాంధీ చేసిన అదే చేస్తాడు, కేటీఆర్ చేసిన అదే చేస్తుంటాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ తల్లిదండ్రులకు సంబంధించిన కుటుంబం మొత్తము వారసత్వమే, కేటీఆర్ సంబంధించిన మొత్తం వారసత్వమే. ఈ ఇద్దరు వారసత్వంలో ఉన్న నాయకులు ప్రజల కోసం చేస్తారా చేయరాన కాదు. ఈ రోజు మాటలు చెప్పే విషయంలో కూడా ఈ రోజు మోసపోడారు అని ఒక ఇంగ్లీష్ లో సామెత ఉంటది, వి నెవర్ చీట్ ఫర్ ఎనీ టైమ్స్ ఫర్ ఎనీబడీస్ ఫర్ ఆల్వేస్. ఎప్పుడు కూడా ఎప్పుడు ఒకే మాటతోనే ఒకే పద్ధతిలో ఒకే ప్రణాళిక బద్ధంగా ఎవరిని ఎక్కువసార్లు మోసం చేయలేము. అది ఇప్పటికైనా కేటీఆర్ తెలుసుకోవాలి, రాహుల్ తెలుసుకొని ఉన్నాడు కాబట్టే ఈ రోజు వచ్చేసి ఇక్కడ తెలంగాణ ప్రజల ముందు మోకరిల్లాడు. అది నా గర్వంగా చెప్పుకుంటున్నాను, అది నా ప్రజల ఉద్యమ ఫలితం అని చెప్తున్నాను. 1400 శవాల మీద ఈ రోజు పాలిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము పాలించలేదు. వాళ్ళు ఒకవేళ కనుక మీరు చెప్పిందే నిజమైతే సరే, వాళ్ళు ఇయ్యడం లేట్ అయింది కాబట్టి చచ్చిపోయింది. చచ్చిపోయిన వాళ్ళు నేను గుర్తించిందా? వాళ్ళు ఇయ్యడం లేట్ అయిపోయింది చచ్చింది వాళ్ళకంతా పాపం ఉంటుందో? ఆ శవాల మీద మీరు కూర్చులేసుకొని కూర్చొని వాళ్ళని గుర్తించకుండా, ఆ కుటుంబాలను దగ్గర పెట్టకుండా, ఆ కుటుంబాలకు ఏ మాత్రం చేయకుండా మరి మీరు చేసింది ఏంటి? ఈరోజు ఒకవేళ కనుక కాంగ్రెస్ మోసం చేసింది అనుకుంటే అంతకంటే 10 టిఆర్ఎస్ మోసం చేసింది. ఇది వాస్తవం కాదా? ఇది ప్రజల సమస్య కాదా? ఇది ప్రజా సమస్య కాదా? ఎప్పుడు కూడా నా టిఆర్ఎస్, నా కాంగ్రెస్ ఎప్పుడు ప్రజల మధ్యలో లేకపోతే ప్రజలు గుర్తు పెట్టుకోరు. ఎక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న రాహుల్ వచ్చి తెలంగాణలో అడితే రాహుల్ నిన్న అక్కున చేర్చుకుంది తెలంగాణ. అది తెలంగాణలో ఉన్న స్వభావము, తెలంగాణలో ఉన్న మంచితనం.